हाय फ्रेंड्स, वेलकम टू सुवर्ण शिल्पम। इवाला मा बाबू ओक क्राफ्ट चेसि चूपिस्ता अन्नाडु। इंतकु मुंदु कैंडल फ्लवर्स वैक्स फ्लवर्स चेसाडु, एवरन्ना चूडकपोते ओकसारि चूडंडि, चाला बागा वस्तायि वैक्स फ्लवर्स कूडा। आ वीडियो उंदि, ओकसारि चेक चेयंडि। इप्पुडैते कार्डबोर्ड तीसुकुनि दानिकि इट्ला कार्डबोर्ड तीसुकुनि दान्नि कट चेसुकुनि कलर पेपर स्टिक चेस्तुन्नाडु फेविकाल तो। ఉజ్వల్ హాయ్ చెప్పు. హాయ్. ఏం చేస్తున్నావు ఇవాళ? ఈరోజు నేను ఒక ఆర్ట్ చేస్తున్నాను. ఇట్లా సింపుల్ గా ఒక బాటిల్ తోటి ఫస్ట్ మనం ఒక ట్రీ ఇట్లా స్టాంప్స్ లాగా అది వాటర్ కలర్స్ యూజ్ చేస్తున్నాను నేను. వాటర్ కలర్స్ ఎంత ఉంటాయి? 10 రూపీస్. మొత్తం 15 రూపీస్ లో అయిపోతదా క్రాఫ్ట్? ఏంటిది వాల్ హ్యాంగింగ్? వాల్ హ్యాంగింగ్. ఫస్ట్ నేను ఒక కార్డ్బోర్డ్ తీసుకుని దీన్ని కట్ చేశాక ఒక కలర్ పేపర్ प्लास्टर फेविकॉल पेटावा मन की पेपर ले नॉर्मल पेपर कलर पेपर लेके फर्स्ट मन दी ब्रांचेस मन ग्रीन पेपर तीसुकुन्नाम दी कॉन्ट्रास्ट येलो इंका रेड कल నేనైతే కూడా ఆరెంజ్ కలర్ మిక్స్ చేసుకున్నాను. రెడ్ అండ్ yellow కలిపావా? ఆరెంజ్ కలర్ వచ్చింది. ఇది యాడ్ చేస్ పెట్ బాటిల్ దీంట్లో డిప్ చేసి ఫస్ట్ ఇట్లా కలర్ లో డిప్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నావు? బ్రాంచెస్. ఏం కలర్? బ్లాక్. మిక్స్ చేస్తావు మళ్ళీ కలర్? బ్లాక్ అండ్ బ్రౌన్. ఓకే. ఫ్రీ హ్యాండ్ డిజైనా? చూస్తున్నారు కదా, డిజైన్ ఏం ముందు ప్లాన్ చేసుకోలేదు, ఫ్రీ హ్యాండ్ వేస్తున్నాడు. అది మీ క్రియేటివిటీని బట్టి వేసుకోవచ్చు. కాకపోతే ఈ పెట్ బాటిల్తో కలర్ డిప్ చేసి వేయడం వల్ల అవి ఫ్లవర్స్ లాగా కనిపిస్తుంది. బ్రాంచెస్ వేయడం అయిపోయిందా? ఇప్పుడు షేడ్స్ వేస్తున్నాం సైడ్స్. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ ఈ ఫ్లవర్స్ మిడిల్ లో ఈ కుమ్మెన్స్ ఇవి స్టిక్ చేస్తాం. అయిపోయిందా? ఇంకుందా? కంప్లీటెడ్. కంప్లీటెడ్. ఒకసారి ఫైనల్ లుక్ చూపిస్తావా? ఓకే, చూసారు కదండి, ఖచ్చితంగా ఒక 15 రూపీస్ ఖర్చు అవుతుంది అంతే. ఇట్లా కలర్ పేపర్ తెచ్చుకొని
ఒక ఏదన్నా మీకు సారీ సట్టలు అట్లా ఉంటాయి కదా అట్లాంటివి కూడా 2-3 పేజ్ చేసి ఇట్లా కార్డ్బోర్డ్ లాగా చేసుకోవచ్చు. ఫైనల్గా అయితే ఇలా ఉంది లుక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.